ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఇంతవరకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు లాక్డౌన్లో వలస సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్లో ఎటువంటి మినహాయింపులు ఉండాలి రైతులకు సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంపై శ్రీకాకుళం జిల్లాలో సామాన్య ప్రజలు ఏమంటున్నారు శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాంబాబు ప్రపంచ దేశాలను గడగడుతున్నటువంటి కరోనా మహమ్మారి నివారించే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఇంతవరకు ప్రశాంతంగా ఈ లాక్డౌన్ అయితే ప్రజలు తమ ఉన్నటువంటి అవగాహన పరిజ్ఞానంతో ప్రభుత్వాలకు అయితే సహకరిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనేది మరింత పెంచుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్ట్యా అసలు ఈ లాక్డౌన్ అనేది ఎంతవరకు నడిపించాలి అసలు లాక్డౌన్ వలన ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అసలు లాక్డౌన్ అనే విషయంపైన ఎటువంటి షరతులతో కూడినటువంటి లాక్డౌన్ని ప్రకటించాలి అసలు ఈ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రజానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సడలింపులతో కూడినటువంటి లాక్డౌన్ ప్రకటించి ఏ విధంగా వాళ్ళ జీవనోపాధనకి సహకరించాలి అనే దానిపైన కొంతమంది కామన్ మన అయితే ఉన్నవందరు ఉన్నారు పబ్లిక్ని తమ మాటల్లో ఏ విధమైనటువంటి లాక్డౌన్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఒక కామన్ మ్యాన్గా మీకు ఉన్నటువంటి మీ గ్రామ స్థాయిలో ఎటువంటి విధంగా లాక్డౌన్ అమలు చేయాలి ఎంతవరకు ఈ చట్టంతో కూడినటువంటి లాక్డౌన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే తర్వాత ఆదాయాన్ని మనం పెంచుకోవచ్చు సో లాక్డౌన్ అనేది కొనసాగిస్తూ ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసర వస్తువులను వారింటికే మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయటము అలాగే ప్రజలు కూడాను బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించి అలాగే సామాజిక దూరం పాటించేటట్లు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కూడా అవగాహన అనేది రావటం లేదు వారికి అవగాహన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వ సంస్థలు కూడాను ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే ఇప్పుడు ఎవరికైనా ఇతర రోగాల బారిన పడిన వారికి టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందిస్తుంది ప్రభుత్వం సో టెలిమెడిసిన్ ద్వారా అందరూ కూడాను ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే జ్ఞానం అనేది కొంతమందికి లేకపోవచ్చు అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఎవరైనా ఉంటే వారిని ఐడెంటిఫై చేసి వారి ఇంటికి వెళ్ళి వైద్యం అందించేటట్లు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ సడలింపు కూడాను ఇంకా లాక్డౌన్ సడలింపులో పొడిగిస్తూ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇదే విధంగా ఏదైతే ఈ పేదవాళ్ళు అదే విధంగా ఉన్నారో వాళ్ళని కొన్ని సడలింపులు కలిగిస్తూ వాళ్ళని ఆదుకునే విధంగా చేయాలని అయితే వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఈ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయికి ఈ కరోనా మహమ్మారి అనేది వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు కానీ ఈ ఆందోళనలతో పాటు లాక్డౌన్ ఉండడం వలన సామాజికంగా దూరం పాటిస్తున్నప్పటికీ కూడా జీవన విధానం అనేది కష్టతరమవుతుంది ఈ నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏం చేస్తే బాగుందనుకుంటున్నారు అసలు ఈ లాక్డౌన్ అనేది ఎత్తేయమంటారా లేదనుకుంటే లాక్డౌన్ కొనసాగిస్తూ ఏమైనా ప్రత్యేకమైనటువంటి షరతులు కూడా ఏమైనా వాళ్ళకి వెసులుబాటు ఉంటే బాగుంటుంది అనుకుంటారు ప్రత్యేకంగా లాక్డౌన్ ఉంచడమే మంచిది ఎత్తకూడదు ఈ షరతులతో కూడిన లాక్డౌన్ చేయాలని రైతులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ ప్రజలనే వారు ఈ దగ్గర గ్రామాల్లో ఇప్పుడు రామస్థలం వెళ్ళడం శ్రీకాకుళం వెళ్ళడం కాకుండా మన గ్రామ స్థాయిలోనే విలేజ్ మాల్స్ని ఏర్పాటు చేసి గ్రామంలోనే మనకి నిత్యావసర వస్తువులన్నీ దొరికినట్లుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సప్లై చేసినట్టుగా ఉండి ఇప్పుడు మనకి ప్రతి మనిషికి మూడు ఏర్పాటు చేస్తామన్నారు అది ఇప్పటి వరకు ఇంకా సప్లై చేయలేదు అది కూడా తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ తెలుసుకుంటాం ఏదైతే ఉన్నాయో ఈ మాస్కులు కావచ్చు అదేవిధంగా నిత్యావసర వస్తువులని నేరుగా ఎక్కడికి వెళ్ళి గుంపులు గుంపులుగా ఉండేటట్టు కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొన్ని చిన్న చిన్న మాల్స్గా ఏర్పాటు చేసి వాళ్ళకి అందే విధంగా చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ మండల బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు అయితే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఉన్నారో వాళ్ళని కూడా కొంచెం ఈ విషయంపైన ఈ లాక్డౌన్ అనేది ఈ మండల పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతుందో అసలు ఆయన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయో ఇంతవరకు ఎలా జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరిగితే బాగుంది అనుకుంటున్నారు అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి షరతులతో కూడినటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ఉండాలనుకుంటున్నారు లాక్డౌన్ అయితే కొనసాగించాలి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎందుకంటే మొన్నటి వరకు మన శ్రీకాకుళం జిల్లాలో
ఈ కేసులు లేకపోవడం మనం ఊపిరి తీసుకున్నాం. ఇప్పుడిప్పుడే మన జిల్లా భయభ్రాంతులకు గురవుతుంది. ఇటువంటి టైంలో మనం పెంచుకోవాలి. రేపు ఏదేదైనా నాకు తెలిసి 6 నెలల లాస్ట్ వరకు ఉండాలని నా అభిప్రాయం. ఉంటే బాగుంటుంది కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం సక్రంగా భారతదేశం అయితే ఈరోజు ప్రపంచంలో ముందుకు వేసింది. రాష్ట్రంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి ఇలాంటి టైంలో మరి కొంచెం మన లాక్డౌన్ పెంచుకోవడం మనకు అవసరం, మన రాష్ట్రానికి అవసరం. అది నా అభిప్రాయం. ఏ విధంగా ఉంటే షరతులు కూడా ఉండాలి, పెంచితే షరతులు. ఈ షరతులు ఏమన్నా సరే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న షరతులు అయితే మనకేవి సరిగా ఇక్కడ తీసుకోలేకపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాత్రం ఫెయిల్యూర్ అయింది. కానీ మన అభిప్రాయం మనం చెప్పాలి కాబట్టి ఏదైతే పేదలకి మేరుగా నిత్య సరుకులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్గా వాళ్ళతోటి పంచడం, అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు గవర్నమెంట్ కూడా ఇవ్వడం అవసరం. దాన్ని తీసుకునే ఏదైనా ఇప్పుడుకి మాస్కులు అన్నారు, మాస్కుల్లో పోయలేదు. రేపు 23 తారీఖు లాక్డౌన్ అయింది. 3 తారీఖు లాక్డౌన్ ఇచ్చిన తర్వాత ఆ మాస్కులు పంచుతారా పంచరా కూడా తెలియని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం లేదారు ఉంది. ఇలాంటి కాకుండా తీసుకున్న చర్యలు ఏవో యాగవంతం చేసి సరళింపులు కూడా రైతు వారి కానీ రోజువారి కూలీ కానీ చిన్న చిన్న పరిసరాలు కానీ ఇవన్నీ కూడా యాగవంతం చేసుకొని లాక్డౌన్లో సరళింపులు ఇచ్చుకొని ఈ లాక్డౌన్ మాత్రం కొనసాగించడం మంచిది. నమస్కారం అండి, నా పేరు ఇజ్జాడ శ్రీనివాసరావు, లావేరు మండల బీజేపీ అధ్యక్షుడిని. గత 3 మార్చి ఏదైతే లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ, దీంట్లో కేంద్ర ప్రభుత్వమే కానీ అనేక రకాల పనుల్లో మోడీ గారు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటాను. అలాగే నాది నా అభిప్రాయం. తర్వాత ఈరోజు మళ్ళా 3 మార్చి వరకు పెంచడం జరిగింది. దాన్ని 3 కాకుండా ఇంకా 3 జూన్ లాస్ట్ వరకు ఉంచితే బాగుంటుంది అనుకుంటాను. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మన అన్ని రాష్ట్రాలు కూడా బాగానే ఉన్నాయి. భారతదేశమే ఈరోజు ప్రపంచంలో 1గా నిలిచింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని పనుల్లో కొంచెం విఫలమైంది. దాంట్లో ఈరోజు మనం భయపడుతూ ఇది 3 సరిపోదు, మన 3 జూన్ లాస్ట్ వరకు ఉంచితే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే ఏదైతే ఇప్పుడు పాండిచ్చేరిలో ఇది రాజకీయం కాదు, ప్రజల తాలూకా బాధ, ప్రజల తాలూకా అభిప్రాయం ఇది అని నేను అనుకుంటాను. పాండిచ్చేరిలో కానీ కేరళ కానీ తర్వాత ఈ మన తెలంగాణలో కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ చేసిన పనితీరును బట్టి చూసి ఈరోజు మోడీ గారే డైరెక్ట్గా పాండిచ్చేరి సీఎం కాంగ్రెస్లో ఉన్న ఆయనతో మాట్లాడి మేరుగా మాట్లాడడానికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు మనకున్న భయం ఏంటంటే దురదృష్టం మన ఆంధ్ర గవర్నమెంటు ఫెయిల్ అవడంలో ఈరోజు అంటే ఏ రోజు వస్తుందో తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాష్ట్రానికి కూడా కేంద్ర మెడికల్ కూడా కేంద్రంలో నుంచే మెడికల్ సప్లై చేసి ఆల్ ఎంటర్ అయిపోయి అదే రకంగా ఏదైనా సరే రేపు ఉన్న పరిస్థితులు ఏంటి వెళ్తున్నాయి, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన రాష్ట్రం ఏది వెళ్తుందని ఆలోచనలోకి అయితే ప్రజలు వెళ్ళిపోయారు. సీఎం గారు మొన్న మేరీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట అనుకోండి, అది ప్రజలకి భయవంతులు అయిపోయారు. ఇటు కేంద్ర గవర్నమెంట్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటుందా, అసలు మన గవర్నమెంట్ మనం నడుపుకోగలమా లేదా అనే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం కాబట్టి ప్రజలంతా కలిపి ఆందోళనలో ఉన్నారు. చిన్న చిన్న సల్లింపులు ఉన్నా సరే చేయడం అవసరం, చిన్న చిన్న సల్లింపులు చేయాలి. ఏదైతే రైతు వారి కూలీ కానీ లేదా వ్యవసాయ మార్గం కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ కొన్ని బ్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ కలిపి నడవాలి. గవర్నమెంట్ కూడా అనేక రాష్ట్రాలంట 3 వేలు ఇచ్చింది ఉంది, 2 వేలు ఇచ్చింది ఉంది, 1500 ఇచ్చింది ఉన్నాయి. ఏదైతే కేంద్రం నుంచి 1 రూపాయలు వచ్చిందో 1 రూపాయలు ఇచ్చి వీళ్ళు అక్కడ చేతులు చులుపుకోవడం, 0 వడ్డీ ఏదైతే ఉన్నదో ఈ టైంలో పెద్దలకు పనికొచ్చిన పని మానేసి నేను చెప్పిందే నేను చేసుకుంటున్నాను, నేను అనుకున్నదే నీకు జరగాలి, ఒక రాజధాని తరలింపు, ఈ 0 వడ్డీ తరలింపులు ఇవి ఆయన దృష్టి పెట్టుకుంటే కానీ
ప్రజలు తాలూకా ప్యానల్ అంటే ఆయనకు స్మరణ అయిపోయింది. ఇలాంటి చర్యలు ఆయన తీసుకోవడం మానేసి మంచి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే ఈరోజు కొన్ని రాష్ట్రాలను మనం చూసాం. ఇక్కడ ఒక పప్పు చక్కెర అలాగే రైస్ కందులు ఈ ఏది శనగ ఏరుశనగ కాదు కుమ్మశనగలని ఇచ్చేసి అక్కడతో రాబడి జరుగుతుంది. అలా కాకుండా బయట రాష్ట్రాలైతే ఓ రాష్ట్రంలో పదాలు ఇచ్చిన ఐటమ్స్ ఇచ్చిన ఉన్నాయి. ప్రజలకు ఏమైతే అవసరం ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా ఇచ్చి మేరగా వాళ్ళ ఇంటికే అందినట్టే చేస్తూ మళ్ళా ఈ డీలర్లు మేము డీలర్ల దగ్గరికి వెళ్ళడం ఈ ఇచ్చిన సరుకులు కూడా అక్కడ గుమ్మపాటుగా ఉండడం. ఇప్పుడు తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన రాష్ట్రం చాలా వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే మా బెజపురంలో దాదాపు 24 వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళు చేసిన పని ఏమిటి, వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి అంటే ఒక ఆలోచన లేకుండా ప్రజాదానాన్ని ఇలాగ ఆవాస్ పాలు చేసి ఉంటూ ఎందుకు పనికి రాకుండా ఆ ప్రజాదానాన్ని నిర్పరిచేయడం నీరు గారు చేయడం చేసి ఈరోజు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి పని చెప్పుకోలేనప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే అప్పు ఇందుకు ఎక్కడ వచ్చిందని నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు ఒక కూలీని పెట్టుకోవడం అంటే ఆయనకు రోజంతా పని చెప్పేద్దాము మనకు కావాలి. ఒక నాయకుడిగా ఆయన ఒక సీఎంగా మా ఊర్లో 24 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇలాంటి మహమ్మారి వచ్చే టైంలో కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు చేసిన డ్యూటీ ఏంటి. అలాగైనప్పుడు బయట నుండి డాడా కానీ 4 రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లు అంటే 4 బాటలు పెట్టుకొని 4 రకాలుగా రహదారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులా పెట్టుకొని బంధించుకొని ఊర్లో కూడా ఏదైతే మాంస దుకాణాలు చేపల దుకాణాలు ఇవన్నీ కూరగాయలు కానీ కొన్ని దగ్గర వాళ్ళు ఏంటంటే అమ్మొద్దని మనం ఎవరిని వెళ్ళదు తినొద్దని అనలేదు. కాకపోతే ఏదైతే మనం గ్యాప్ అయితే పెంచు ఒకరికి నుంచి ఒకరు గ్యాప్ ఉంచుకొని మనం తిరగాలనుకుంటున్నాం. ఆ గ్యాప్ నుంచి పని చేసేటప్పుడు ఉపధామా ఈరోజు ఉపధామా ఆపేశారు. ఉపధామా అదైతే గవర్నమెంట్ ఆపమని చెప్పలేదు, అలాంటివి కూడా ఆపేసి ఇలాగ ప్రజలకు ఏం చేయాలో తెలియనప్పుడు ఈ రాష్ట్రానికి ఈ సీఎం మాకు పనికిరాడని మేము అనుకుంటాం. గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకి అదే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా సరళం తెలపాలి. మరి వ్యవసాయం రైతు తన పొలంలో పనులు చేసుకోవడానికి తనకు అవకాశం ఇస్తూ అదేవిధంగా పనికి సంబంధించిన కార్మికులు కూడా సామాజిక దూరం పాటించేటట్లుగా మనం వ్యవసాయ శాఖ ద్వారా అదే సంబంధిత వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరింత రైతులందరికీ సూచించినట్లయితే దూరం సామాజిక దూరం పాటించి వాళ్ళ వ్యవసాయ పనులను చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని మరి ఎక్కడ ఆటంకం లేకుండా మార్కెట్ సంబంధించిన మార్కెట్కి తరలించడం కోసం ఏ విధంగా ఇబ్బందులు లేకుండా రైతుకి మనం సౌకర్యం కలిగించవలసిన అవసరం ఉంది. రైతే తన తన దేశంలో మన వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి మన వ్యవసాయ ఉత్పత్తులు మరి ఎక్కడో ఉండేది స్తంభించుకోకుండా ప్రజలందరికీ అందాలంటే దానికి అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ సదుపాయాలు ఇవ్వాలి, ప్రభుత్వ అనుమతి కూడా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే వ్యవసాయ రంగం ఆడుకుంటూ అవుతుంది. అదేవిధంగా మన కార్మికులు కూడా మరి మన పనులు సాధ్యమైన త్వరలో పనులు కల్పించాలి. మరి ఉపాధి హామీ రంగాన్ని కూడా మరి సామాజిక దూరం పాటిస్తూ చతుర్ముదురుగా పనులు అంటే పనులు ఒకే గ్రామంలో 4-5 పనులు మంజూరు చేసి నా గ్రామంలో ఉన్న మొత్తం వేతనదారులు 4 పనులకి స్కాటరింగ్ చతుర్ముదురుగా పనులు కేటాయించి పని ప్రదేశంలో కూడా మరి వారికి కేటాయించిన ప్రదేశంలో కూడా సామాజిక దూరం పాటించినట్టుగా చేసినట్టుగైతే సామాన్య ప్రజానీకం వేతనదారులు నష్టపోకుండా ఉంటుంది. మరి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. మరి విద్యారంగాన్ని కూడా మరి వచ్చే జూన్ నుంచి వాళ్ళకి విద్యారంగం ఆటంకం లేకుండా మరి కల్పిస్తూ అవసరం అనుకుంటే 2 సెక్షన్లు ఒకటి మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ పెట్టి కూడా సామాజిక దూరం అవసరమైన వసతులు మనం కల్పించాలి. స్కూల్స్లో ఒక బెంచికి ఇద్దరు చొప్పున అంటే దూరం ఇంచుమించు 2 మీటర్ డిస్టెన్స్ ఉండే విధంగా స్కూల్స్లో చేసి మిగతా అవసరం అనుకుంటే 2 సెక్షన్లు మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ పెట్టి వాళ్ళకి సామాజిక దూరం అవసరం కోసం ప్లేస్ని కల్పించి మెయింటైన్ చేస్తే విద్యారంగం కూడా దగ్గరగా ఉంటుంది. మరి అదేవిధంగా చాలామంది పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు వాయిదా పడడం అది సామాజిక
బాధపడడం అదేవిధంగా ఉన్నత విద్య విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సంస్థలు నష్టపోయే పరిస్థితి ఉంది. వాటి కూడా జూన్ నుంచి సరిచేసే విధంగా మరి మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఇంకా అవసరం అనుకుంటే మనకి వాళ్ళకి రేటింగ్ని కూడా గత ప్రీవియస్ మార్కులు చూసి పరిగణలో తీసుకుని వాళ్ళ అవసరం కూడా మరి మన ముందుకి ముందు తరగతి ప్రమోట్ చేయాలి. వాళ్ళు మన అవసరం అనుకుంటే వాళ్ళ మార్కులు కూడా ప్రీవియస్ యావరేజ్ తీసుకొని అందరినీ పాస్ అయినట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రస్తుత విద్యా సంవత్సరం. తదుపరి విద్యా సంవత్సరానికి ఆ ఇబ్బంది లేకుండా అన్ని కొనసాగేటట్టుగా చూసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. నమస్కారం, నా పేరు విపిన్ లక్ష్మీనాయుడు. అది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జపురం గ్రామం. కరోనా వైరస్ అనే వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా జరిగి మన భారతదేశంలో మొదటగా ప్రవేశం జరిగిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు లాక్డౌన్ అనేది ప్రకటించడంతో చాలా వరకు మన భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వ్యాప్తి అనేది తగ్గింది. అయినప్పటికీ కూడా అనుకోని పరిస్థితుల్లో ఢిల్లీలో మార్కజ్ ఒక సంఘటన జరగడంతో భారతదేశంలో ఎక్కువ శాతం అనేది ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి జరగడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ లాక్డౌన్ ఇప్పటివరకు పొడిగిస్తూ మనం స్వీయ నిర్బంధంలో ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ పాటిస్తూ వస్తున్నాం. అయినప్పటికీ కూడాను భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను 12 జిల్లాల్లో కూడా ఈ కరోనా వ్యాప్తి అనేది జరుగుతూ వచ్చి ఉన్నది. రేపు మే 3వ తేదీన నాటికి లాక్డౌన్ అనేది ముగింపు అనేది వస్తున్నది. సో ఈ లాక్డౌన్ అనేది కొనసాగించడం వలన ఇంకా ఈ వ్యాధి అనేది వ్యాప్తి నిరోధించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో దీంతో ఈ కరోనా అనేది లాక్డౌన్ ఎత్తేయడం వల్ల ఏమవుతుందంటే ఇంతవరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఈ కరోనా అనేది గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటివరకు కూడా లాక్డౌన్ సడలింపుల్లో వ్యవసాయ కార్యక్రమాలకు సడలింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారంతా కూడాను వ్యవసాయ పనుల్లో అందరం కూడా వెళ్తున్నాం. ఇప్పుడు కానీ లాక్డౌన్ ఎత్తేస్తే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడాను గ్రామీణ ప్రాంతాలకు వచ్చేస్తారు. దాంతో ఈ వైరస్ అనేది వ్యాప్తి అనేది ఇంకా ఉధృతం అయిపోతుంది. దీంతో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ అనేది జూన్ ఎండింగ్ వరకు కూడా పొడిగించవలసినటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ మన కట్టడిలో ప్రభుత్వం కట్టడి చేయగలిగింది, అందరూ కరోనా బారిన పడిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో ఉన్నారు అనుకునే సందర్భంలో అది కట్టడిలో ఉన్నదన్నప్పుడు మాత్రమే సడలింపు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంతవరకు కూడాను ఈ వలస కార్మికులను ఆదుకోవడం అలాగే పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వమే పంపిణీ చేసేటట్లుగా ఇప్పటికీ బియ్యం, కందిపప్పు అలాగే వేరుశెనగ కొమ్ముశెనగలు ఇటువంటివి పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటుగా కావలసినటువంటి నిత్యావసరాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడాను అందజేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాము. ఇప్పుడు సడలింపులు అన్నారు కదా, ఎటువంటి సడలింపులు చేయాలి, ఏ విధంగా సడలింపులు చేస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏంటంటే వాళ్ళ జీవన విధానం అనేది ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికైతే పంటలు అన్నీ కూడా కోతకు రావటం వలన సడలింపు ఇచ్చారు. ఇప్పుడు మే వచ్చిన తర్వాత సుమారు 50% కోత అనేది జరగడం జరిగింది. సో పంటలు కూడాను ఇప్పుడు వేసవికాలంతో పంటలు కూడా పెట్టే అవకాశం లేదు. కాబట్టి సో ఉన్న పంటను కోస్తున్నటువంటి పంటలు రైతుల దగ్గర నుంచి వెంటనే కొనుగోలు చేసేటట్లుగానే ప్రభుత్వ అధికారులే వెంటనే అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసేటట్లుగా రైతు పది దగ్గరకు తిరగకుండాను పొలం దగ్గరికి వెళ్ళే కొనుగోలు చేసేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే విద్యార్థుల్లో కూడాను అలాగే వృద్ధుల్లో కూడాను ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల వాళ్ళలో మానసిక సమస్యలు కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద కూడాను ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అనేది టీవీ షోల్లోను కూడాను ప్రత్యేకంగా ఇచ్చి వాళ్ళలో కొంత మానసిక ఉల్లాసం కలిగేటట్లుగా చేయటం అనేది ఒకటి ముఖ్యంగా ఉంటుంది. అలాగే నిత్యావసర సరుకుల గురించి ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల వారు పట్టణాలకు వెళ్ళి తీసుకురావటం జరుగుతుంది. అది జరగకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే మాల్స్ అనేది ఏర్పాటు చేయాలి.
ఆ మాల్స్ కూడాను ఒక పీరియడ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసేటట్లుగా ఉండాలి. అలాగే మాంస విక్రయాలు కానీ చేపల విక్రయాలు కూడాను ఇప్పటికీ కూడాను గ్రామీణ ప్రాంతాల్లో గుమ్ముగా వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అది నియంత్రించడానికి గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నది. కాబట్టి వారందరూ కూడాను ఈ ప్రజలు ఎక్కడికైతే కొనుగోలు ప్రాంతానికి దుకాణాల దగ్గరికి కానీ లేదనంటే మాంసాలు కొనుగోలు దగ్గరికి వెళ్ళేటప్పుడు వారిని ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్లుగా వారికి ఆ బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లోనికి ఎంటర్ అయిపోతున్నారు. వారిని నిరోధించడానికి వారిని వెంటనే క్వారంటైన్లో పెట్టాలంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ రహదారుల దగ్గర చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేస్తే ఈ వ్యాప్తి అనేది తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు రైతులకు ఎటువంటి సడలింపులు కావాలి, ఏ విధమైన సడలింపులు ఉంటాయి, రైతు వారి ఉన్నటువంటి వీళ్ళు పంటను నేరుగా వాళ్ళు మార్కెట్కి వెళ్ళే విధంగా చేయాలనుకుంటున్నారు, అసలు ఆ పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు రైతులు ఏ విధంగా ఉండాలనుకున్నారో, అసలు ఇప్పుడు ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఈ లాక్డౌన్ కారణంగా అన్ని గ్రామ పంట పొలాల్లోనే ఉండిపోయే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు అవి మార్కెట్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఎటువంటి సడలింపు ఇవ్వాలి, అసలు వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటే బాగుంటుందంటే రైతులు ఏమనుకోవడం మీ అభిప్రాయం? బ్రతుకుంటే బలసాగు తినొచ్చనేసని మన పూర్వీకులు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారి వలన మన భారతదేశం అయితేనేమి మన పల్లె గ్రామాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. నేను రైతు కుటుంబం నుండి వచ్చినవాడిని కాబట్టి రైతుల యొక్క సమస్యలు నేను చెప్తాను. ఈరోజు రైతులకు వచ్చేటటువంటి పంట పత్తి కానీ లేక వరి కానీ లేదా జొన్నలు కానీ లేదా మిర్చి కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి పంటలు పండి అవి ఇళ్ల వద్దను కళ్ళాల వద్దను ఉండడం, ఈ వర్షాలు పడడం వల్ల వర్షాలు తడిసిపోతున్నాయి. సకాలంలో గవర్నమెంటు ఈ యొక్క పంటలను కొనుగోలు చేసి తీసుకుంటే రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ యొక్క కష్టకాలంలో ఈ యొక్క పంటలను వాళ్ళు తీసుకెళ్ళడం వలన డబ్బులు చేతికి వస్తాయి. ఏవైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనే సరే నానా బాధలుగా నానా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే మన గ్రామం నుండి బయటకు వెళ్ళాలంటే కనీసం ఒక 5-6 కిలోమీటర్లు బయటకు వెళ్ళాలి. అక్కడ నుండి నిత్యావసర సరుకులు తెచ్చుకొని ఇక్కడ మనకు ఇచ్చేయాలంటే కష్టంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారే ఈ యొక్క నిత్యావసర సరుకులు కూడా గ్రామంలోకి తీసుకొచ్చి ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టి ఒక రైతు బజార్ లాగా ఈ రైతులకి సమదూరం పెట్టి ఇవి సామాన్లు ఇవ్వటం మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగే రోజువారీ రైతు కూలీలకు కూడా పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, తర్వాతను బ్రాహ్మిన్స్, సౌకర్యాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్యాధి వలన ఇబ్బందులు పడి లాక్డౌన్ వలన ఇంటి వద్దనే ఉండడం వలన వారికి సరైనటువంటి నిత్యావసర వస్తువులు కేరళ రాష్ట్రంలోనూ అలాగే తమిళనాడు రాష్ట్రంలోనూ ఇచ్చే విధంగా మన రాష్ట్రంలో కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి ఒక 20-30 రకాలు ఉన్నాయి. వీటిలో కొన్నైనా సరే ఒక 10 రకాలు ఒక వంకాయలు కానీ ఇలాంటి కూరగాయలు, తర్వాత పప్పులు, పప్పు ధాన్యాలు, రైసు ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను ఆదుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలకి పౌష్టికాహారం వాళ్ళకి సెలవులు ఇచ్చి ఇప్పుడు నేటికి 4 రోజులు దాటిపోయింది, 15 రోజులకే ఇచ్చారు, మిగతా దీనికి ఇవ్వలేదు. వాళ్ళకి కూడా గుడ్లు, రైసు, అలాగే ఈ యొక్క వేరుశనగ ఉండలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఇస్తే బాగుంటుందనేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క లాక్డౌన్ కూడా రేపు 3వ తారీఖు వరకు ఉంది. లాక్డౌను మరికొద్దిగా పొడిగిస్తే ఈ యొక్క వ్యాధి అనేది ఇక రానున్న టైము స్లమ్ టైం కాబట్టి జూన్ జూలై నెలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి వీటి వల్ల వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ కొద్దిగా పొడిగించి ప్రభుత్వమే ప్రజలకి ఆదుకునే రీతిలో ప్రజలందరినీ కలుపుకొని వారికి వ్యాధి బారిన పడకుండా చేయాలని కోరుకుంటున్నాను.